స్టూడెంట్ సెలెక్షన్స్ నుంచి క్యాంపస్ నిర్వహణ వరకు, అక్కడ ఏ సిలబస్తో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనో కూడా ఇండస్ట్రియలిస్ట్లే నిర్ణయించే విధంగా, ఆ యూనివర్సిటీకి గవర్నమెంట్ వైపు నుంచి ఛాన్సలర్గా కాకుండా ఈరోజు చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్ర, మహేంద్ర ఆటోమొబైల్ గ్రూప్స్ చైర్మన్ని మనం పర్సనల్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేసి వారిని ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్గా ఉండేటట్టు ఒప్పించిన. రేపు వారితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐటీ, ఫార్మా, అదర్ ఇండస్ట్రియలిస్ట్లతో అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన, దాని నిర్వహణకు అవసరమైన కార్పస్ ఫండ్ కూడా ఇండస్ట్రియలిస్ట్ల నుంచే కలెక్ట్ చేయాలనుకుంటున్నాం. మా జేఎస్ రంజన్ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. నాకు తెలిసి రేపు ఒక్కరోజే, రేపు ఈవినింగ్ ఆనంద్ మహేంద్రతో ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామిక వేత్తలతో ఒక చిన్న గెట్ టుగెదర్, మినిమం 300 నుంచి 500 కోట్ల రూపాయల పరిశ్రమలు ఈ యూనివర్సిటీని నిర్వహించడానికి ఇవ్వడానికి ముందుకు వచ్చి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీని నిర్వహించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చదువుకున్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలందరికీ కూడా, ఆనంద్ మహేంద్ర లాంటి వ్యక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదు. ప్రతి సంవత్సరం 100,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్న ఉద్యోగం రావడం లేదంటు, ఉద్యోగాలు ఇప్పించమని వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తారు. 15,000 20,000 కూడా, 15,000 అయినా సరే సార్ మా పిల్లోడికి ఉద్యోగం ఇప్పించండి అంటారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంత తక్కువ శాలరీకి ఎందుకు పనిచేస్తుండో? ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ సైడ్ కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వాళ్ళని చూస్తే 40,000 50,000 తక్కువ కాకుండా ఎవరు రావడం లేదు. అంటే ఎక్కడైతే సాంకేతిక నైపుణ్యం లోపించిందో వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. అందుకే వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువకులను అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలు బలపడతాయి, పరిశ్రమలలో ఉత్పత్తి పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానము పెరుగుతుంది అని మా ప్రభుత్వం బలంగా విశ్వసించడం వల్ల ఈరోజు ఆ విధానాన్ని కూడా తీసుకొని ముందుకు వచ్చినాం. ఇదే కాకుండా ఈరోజు వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండుగ అని మా ప్రభుత్వం యొక్క ఆలోచన, మా విధానం. అందుకే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం, రైతులకు రుణమాఫీ చేసినాం, రైతులకు సబ్సిడీలో ఇత్తనాలు ఇచ్చినాం, రైతులకు సబ్సిడీలో ఎరువులు ఇచ్చినాం, రైతులకు సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లను ఇచ్చినాం. అయినా రైతుల జీవితాలలో మార్పు రావడం లేదు, ఆర్థికంగా నిలదొక్కుకోవడం లేదు. ఈరోజు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. దీన్ని నిశితంగా గమనించాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది. నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారి సహకారంతో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని, 18,000 కోట్ల రూపాయలను 27 రోజుల్లో రైతుల ఖాతాలో వేసి రైతులకు రుణ విముక్తులను కలిగించిన చర్యలు కూడా చేపట్టినాం. అయినా రైతుల కష్టాలు తీరడం లేదు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను దీన్ని నిశితంగా గమనించి పరిశీలించి మీ ముందు ఉంచుతున్న మాట ఏంది అని అంటే, కుటుంబంలో చాలా మంది వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం కుటుంబానికి సరిపోవడం లేదు. ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10లో 8 మంది వాళ్ళకున్న 5 ఎకరాల భూమి మీద వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల 5 ఎకరాలలో పండించిన పంట కుటుంబంలో ఉండే 8 మందికి ఖర్చులకు, అవసరాలకు, ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడడం లేదు. అందుకే ఈరోజు తెలంగాణ రైతాంగానికి నా సూచన, నా విజ్ఞప్తి, కుటుంబం వ్యవసాయం వదలొద్దు. అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. ఈ అగ్రికల్చర్లో మన కుటుంబం అంతా కూరుకపోతే మనం అప్పుల్లోనే ఉంటాము. అందుకే కుటుంబంలో 2 ముగ్గురు వ్యవసాయం చేస్తే మిగతా వాళ్ళు వ్యవసాయం నుంచి బయటకు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రాణించాలి, వ్యాపారాలలో ఎదగాలి. అప్పుడే మన కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి. చాలామంది ఈరోజు
కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి మొదలు పెడితే నిజామాబాద్ ఖమ్మం లాంటి జిల్లాలలో ఉన్న రైతుల కుటుంబాలు ఒకప్పుడు గొప్ప వ్యవసాయదారులుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను ఐటీ సైడ్ చదివించడం వల్ల, వాళ్ళు ఐటీ నిపుణులుగా అమెరికాలకు ఇతర దేశాలకు వెళ్ళడం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఎదిగినాయి. ఆ కుటుంబాలు అదే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే వాళ్ళకు ఆర్థిక ఎదుగుదల రాకపోతుండే. ఇవాళ మన రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం పెరగడానికి, భూముల విలువలు పెరగడానికి బలమైన కారణము మన యువత. సిలికాన్ వ్యాలీని కూడా శాసించేంత స్థాయికి ఐటీ రంగాలలో, ఫార్మా రంగాలలో రాణించడం వల్ల ఆ సంపాదనతో ఈరోజు భూముల మీద పెట్టుబడులు పెట్టినరు. ఒకప్పుడు కృష్ణా గుంటూరులో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనే పరిస్థితి ఉండే, ఇవాళ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే కృష్ణా గుంటూరులో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఎందుకు అంటే మన కుటుంబాలల్లో చదువుకోవడం వల్ల, సాంకేతిక నిపుణులుగా రాణించడం వల్ల, ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడం వల్ల, ఆర్థికంగా సంపాదించిన సంపదను తిరిగి భూమి మీదనే పెట్టుబడి పెట్టడం వల్ల ఈరోజు మన భూముల విలువ బాగా పెరిగింది. ఈరోజు ప్రపంచంతోనే మనం పోటీ పడగలుగుతున్నాం. అందుకే వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, కుటుంబంలో కొద్దిమంది మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడాలి, మిగతా వాళ్ళందరూ చదువుకోవాలి, రాణించాలి, సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి, పరిశ్రమలు నెలకొల్పాలి. అందులో ప్రధానంగా డిక్కీ నుంచి రవికుమార్ గారు మాట్లాడినరు, నర్ర రవికుమార్ గారు ఇంకో సోదరిమణి మాట్లాడింది, మా దళితులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి, మేము రాణిస్తాము అని అన్నారు. తప్పకుండా దళిత పారిశ్రామిక వేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం, అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం, మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం, ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి, ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి, సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి, నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి, సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లకు ఎంప్లాయీస్ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు తప్పకుండా చైనాతో పోటీపడి చైనా కంటే కూడా గొప్పగా రాణించగలం. ఇలా కోవిడ్ తర్వాత ప్రపంచంలో వచ్చిన ఆలోచన విధానంలో మార్పులు, చైనా ప్లస్ వన్ కంట్రీ అనే విధంగా, ఎందుకంటే సౌత్ కొరియా నుంచి మొదలెడితే యుఎస్ వరకు గతంలో వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన చైనా మీదనే ఉత్పత్తులకు ఆధారపడేది.